మరోసారి ముఖ్య నేతలతో సమావేశమైన భువనేశ్వరి బ్రహ్మణి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సతీమణి భువనేశ్వరి తొలిసారి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి ఆయన యువగలం పాదయాత్రకు వాడుతున్న బస్సులోనే భువనేశ్వరి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ గత 3 రోజులుగా యాక్టివ్గా ఉన్నారు. పార్టీని ముందుకు నడిపేందుకు తానున్నానంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టిన సంగతి తెలిసిందే. కాగా కుటుంబ సభ్యులు భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణిలు మంగళవారం నాడు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన సూచనలతోనే కుటుంబ సభ్యులు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. నారా లోకేష్తో పాటు అక్కడే కూర్చున్న భువనేశ్వరి తొలిసారిగా పార్టీ గురించి, కార్యకలాపాల గురించి అక్కడ ఉన్న నేతలను అడిగి తెలుసుకున్నారు. వారితో తన ఆలోచనలను పంచుకున్నారు. భువనేశ్వరితో పాటు బ్రాహ్మణి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు లేని లోటు తెలియకుండా పార్టీని ముందుకు నడిపించేందుకు నారా లోకేష్, భువనేశ్వరి, బాలకృష్ణలు సీనియర్లతో చర్చలు కొనసాగిస్తున్నారు. అవసరమైతే నారా, బ్రాహ్మణి యువగలం పాదయాత్ర చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బాబుతో నేను కార్యక్రమంతో టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని, ఇంకా కొద్ది రోజుల వరకు చంద్రబాబు జైల్లో ఉండే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ మేరకు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.